హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ సౌజన్య ఏం లేదండి ఈరోజు నా డ్రైవింగ్ ఎలా ఉంటుందో మీకు చూపించాలనుకుంటున్నాను ఇంట్లోంచి బయలుదేరుతున్నాను నవ్యాన్ని పికప్ చేసుకోవాలి అంతేకాకుండా ఇవాళ నవ్య వాళ్ళ క్లాస్మేట్ ఒక అబ్బాయిని వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేయమని అడిగింది తప్పకుండా చా డ్రాప్ చేస్తాను అని చెప్పాను సో కొంచెం రోడ్స్ అయితే పర్వాలేదండి బాగానే ఉన్నాయి కానీ స్టిల్ స్నో అయితే ఇలా ఉంది నేను జనరల్గా ఇలాంటి వెదర్లో డ్రైవింగ్ అయితే చెయ్యనండి ప్రిఫర్ చేయను నేను వెళ్ళాను కానీ వెంకటేమో కొంచెం బిజీగా ఉన్నారు ఆఫీస్ వర్క్లో సరే తనకి హెల్ప్ చేద్దామని చెప్పి నేనే వెళ్ళాను అనమాట కాకపోతే రోడ్స్ అయితే బాగా క్లియర్గా ఉన్నాయండి సో అంత వరి అయిపోయిన అవసరమేం లేదు బట్ స్టిల్ నేను ఎప్పుడో కానీ డ్రైవ్ చేయను ఇలాంటి వెదర్ అయితే ఈవేళ నా డ్రైవింగ్ అనేది మీరు చూసి ఎలా ఉందో నాకు తప్పకుండా కామెంట్ చేసి తెలియజేయండి నేను యాక్చువల్గా దానికి పెట్టేస్తున్నాను అనమాట లాగా ఉంది లోపల దానికి పెట్టేస్తున్నాను పెట్టేస్తే అదే రికార్డ్ చేస్తుంది కదా అయితే అది నిలువుగా రికార్డ్ చేసిందండి దానివల్ల ఎడిటింగ్ ఈ రకంగా చేయాల్సి వచ్చింది లేదంటే ఇలా మనం రెగ్యులర్గా ఎప్పుడు అడ్డంగా చేస్తాం కదా యూట్యూబ్ కోసం అని చెప్పి అలా చేసేదాన్ని ఇది ఏమైందంటే డిఫరెంట్గా పెట్టడం వల్ల ఈ రకంగా రికార్డ్ చేయాల్సి వచ్చింది హోప్ యూ లైక్ దిస్ వీడియో బాగానే ఉందని అనుకుంటున్నాను ఇదంతా మా అమ్మాయి వాళ్ళ స్కూల్కి వెళ్ళే రోడ్ అండి చూస్తారు కదా ఎప్పుడు నుంచో నేను నిజంగా నేను రికార్డ్ చేసి అనుకుంటున్నాను మా మదర్ వాళ్ళు చూస్తారని బట్ నాకు కుదరట్లేదు ఈ మీ పుణ్యమాని యూట్యూబ్ పుణ్యమాని ఈ విధంగా నేను రికార్డ్ చేసుకుని ఛాన్స్ దొరికింది నేను స్కూల్లోకి ఎంటర్ అయిపోయానండి చాలా దగ్గర హాఫ్ మైల్ అంతే ఇదే హై స్కూలు నేను స్కూల్లోకి వచ్చేసాను నేను పార్కింగ్ చేయలేదండి నేను శుభ్రంగా లైన్లో పోయా జనరల్గా అందరూ పార్కింగ్ చేసుకుని వెయిట్ చేస్తారు పిల్లలు వస్తున్నారు ఇప్పుడే వదిలేస్తున్నారు స్కూల్ టైం అయ్యింది టూ ఓ క్లాక్ అవుతుంది మధ్యాహ్నం నేను నవ్య కోసం వెయిట్ చేస్తున్నానండి ఇదిగో పిల్లలు అందరూ వస్తున్నారనమాట బయటికి ఇప్పుడే నవ్య కోసం వెయిట్ చేస్తున్నాను నేనైతే వెయిట్ చేస్తాడుగా అమ్మాయి నవ్య ఏమో అబ్బాయిని తీసుకుని రానే వచ్చింది నాకైతే ఎప్పుడూ వెళ్ళలేదండి అబ్బాయి వాళ్ళ ఇంటికి నేను ఎప్పుడు ఆ రూట్లో సో తను వాడు చెప్తానన్నాడు ఎలా వెళ్ళాలి ఏంటి అనేది వాళ్ళే చెప్తానన్నారు రోడ్డు పక్కనే మా ఇంటి దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్ మైల్ అంతే సరే తప్పకుండా డ్రాప్ చేస్తాను అని చెప్పా సో నేనైతే స్కూల్ జోన్ కదా చాలా జాగ్రత్తగా స్లోగా డ్రైవ్ చేస్తున్నాను స్కూల్ ఏరియా లోపలే ఉన్నాం ఇంకాను స్కూల్లో నుంచి బయటికి వెళ్ళలేదు సో నేనైతే జాగ్రత్తగా వెళ్తున్నాను అనమాట కొంచెం స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి వెదర్లో బాగా స్లిప్పరీగా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి టైంలోనే యాక్సిడెంట్స్ చాలా అవుతుంటాయి అందుకే నేను హరీ చేయకు అని చెప్తున్నాను నవ్య తోటి సో నెమ్మదిగా అంటే ఇది నైబర్హుడ్ ఏరియా కదా ఇది స్కూల్ జోను నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ మైల్స్ స్పీడ్ రే రేడియస్లో వెళ్ళాలండి అంతకన్నా వెళ్ళకూడదు నేను నేను అంతే నేను జాగ్రత్తగా నేను స్పీడ్ లిమిట్ అయితే నేను ఖచ్చితంగా పాటిస్తాను నాకు ఇంతవరకు ఒక్క టిక్కెట్ కూడా లేదు ఎప్పుడు కూడా నేను హైవే డ్రైవ్ చేస్తాను లోకల్ రోడ్స్ డ్రైవ్ చేస్తాను నాకు ఫిఫ్టీన్ ఇయర్స్ ఆఫ్ సిక్స్టీన్ ఇయర్స్ ఆఫ్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది కానీ నాకు ఎప్పుడూ ఒక టిక్కెట్ కూడా రాకుండా నేను జాగ్రత్తగా స్పీడ్ లిమిట్లో చూసుకుని వెళ్తుంటాను మళ్ళీ ఇప్పుడే క్రాస్ చేసామండి మామూలుగా అయితే ఈ టైంకి మన ఇంటికి వెళ్ళిపోతాం ఇప్పుడు అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం కదా సో కొంచెం లాంగ్ పడుతుంది నే నాకైతే హైవే అయితే చాలా బాగా స్పీడ్ పికప్ చేస్తానండి లోకల్ రోడ్స్లో మాత్రం ఖచ్చితంగా స్పీడ్ లిమిట్ ఫాలో అవుతాను హైవే మీద కొంచెం అటు ఇటుగా వెళ్ళినా పర్వాలేదు కానీ లోకల్ రోడ్ల మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా వెళ్ళాలి లేదంటే అయిపో బ్యాండ్ అయిపోద్ది వెనకాల తిరుగుతూ ఉంటాయి సైరన్లు మీకు తెలుసుగా సో ఇక్కడ లెఫ్ట్ తీసుకోవడం చాలా కష్టం అనమాట అండి చాలా అంటే చాలా కష్టం ఇక్కడ ఇక్కడ చాలా బిజీ రోడ్ ఇది లైట్ ఉండదు సో మన స్టాప్స్ అయిన దగ్గర ఆగి తీసుకోవాల్సి వస్తుంది అనమాట అబ్బాయి వాళ్ళ ఇంటికి ఆల్మోస్ట్ వచ్చేసాము తిరిగాను ఇదే లెఫ్ట్ తీసుకోవడమే అనమాట ఇదే ఫస్ట్ టైం రావడం నేను ఈ ఏరియాకి సో మొత్తానికి కేటార్ని తీసుకుని ఆ అబ్బాయి ఇంటి ముందు నుంచి మళ్ళీ వెనక్కి వచ్చాను కొంచెం ముందుకు వచ్చేసానంట మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళిపోంది నవ్య సో అక్కడ దింపేశాను అబ్బాయిని తను రికార్డ్ చేయలేదండి ఏమో అబ్బాయి ఏమనుకుంటాడో తెలియదు కదా సో అబ్బాయిని అయితే రికార్డ్ చేయలేదు నేను సో నవ్య నేను మళ్ళీ బ్యాక్ టు ఇంటికి బయలుదేరామండి సో ఇంటికి వచ్చేస్తున్నాం ఇంకా సో ఈ విధంగా మా ట్రావెల్ అయితే ఈరోజు అయితే జరిగింది సో నా డ్రైవింగ్ ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేసి తెలియచేయండి ఈసారి హైవే ఎక్కుతాను కదా ప్రణవ్ని వర్క్ నుంచి తీసుకొచ్చేటప్పుడు అప్పుడు తప్పకుండా నా హైవే డ్రైవింగ్ ఎలా ఉందనేది మీరు చూద్దరు కానీ నెక్స్ట్ టైం తప్పకుండా రికార్డ్ చేసి పెడతాను సో ఇదైతే లోకల్ రోడ్డు సో ఇంటికైతే ఇంక టూ మినిట్స్లో వెళ్ళిపోతాం మా లైబ్రరీ అంతా ఇక్కడేనండి ఆ లైబ్రరీ ఇంటి నుంచి త్రీ త్రీ బై ఫోర్త్ మైల్ ఉంటుంది ఇవంతా అప్ అండ్ డౌన్స్ వ్యాలీ ఏరియా మాది కంప్లీట్గా అసలు నడవడం అనేది చాలా కష్టం చాలా అంటే చాలా కష్టం ఈ రోడ్ల మీద నేను వాకింగ్ చేస్తున్నాను ఏం చేస్తాం తప్పదు కదండి వాకింగ్ అయితే కంపల్సరీ అయిపోయింది కానీ ఈ వెదర్ బాగాలేదని నేను వాకింగ్ అయితే చేయట్లేదు ఇంటికైతే వచ్చేసామండి ఇంటికి వచ్చేసాం ఫైనల్గా మా ఇంటి ఎదురుగుండే వాళ్ళు కుక్కలు అనమాట అండి పలకరిస్తున్నాయి అక్కడ నుంచి అరుస్తున్నాయి చూసారా మీకు రికార్డులో వినిపించాలని ఆ రికార్డింగ్ అలాగే ఉంచాను నేనైతే ఎలా ఉన్నానో చూడండి భయపడిపోతారు అసలు నిద్రపోతున్నాను అనమాట నిద్రట్లో నుంచి లేచాను నవ్వే కాల్ చేస్తే పికప్ చేసుకో మీ ఫ్రెండ్ అని కూడా డ్రాప్ చేయాలి ప్లీజ్ కమ్ మళ్ళీ డాడీ అయితే మీటింగ్స్ అవి ఉంటాయి కదా నువ్వేరా అంది సరే అని చెప్పి నిద్రట్లోంచి లేచి టైం అయిపోయింది అప్పటికే ఇంకెలా ఉన్నదా అని అలాగా జాకెట్ వేసుకుని బయలుదేరి వెళ్ళిపోయాను అనమాట అండి హోప్ యూ లైక్ మై డ్రైవింగ్ ఎలా ఎలా డ్రైవ్ చేశారంటే తప్పకుండా కామెంట్ చేసి తెలియచేయండి అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం నా ఛానల్ వస్తున్నట్లయితే తప్పకుండా కామెంట్ అయితే చేయండి మీకు ఈ వీడియో నచ్చితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్